हाय फ्रेंड्स वीडियो मन रेलवे ट्रैक कंकर रालू कनिपिस्ताये अदे मेट्रो ट्रैक कंकर रालू एंदुकु कनिपिंचवु अलागे मन चिन्नतनंलो ब्लू मरियु ब्लाक पेन्नुल्ने वाडाली कानी मन सार्लु मात्रं एकंगा रेड पेन्नु मात्रमे वाडतारु एंदुकु इलांटि एन्नो इंट्रेस्टिंग फैक्ट्स गुरिंचि मनं ई वीडियोलो तेलुसुकुंदां। చైనాలో ఒక కాలేజ్ కి దాదాపు వారం రోజులు సెలవు ఇచ్చారు। దీనిలో కొత్త ఏముంది, ఏదైనా పండుగలు వస్తే ఇస్తారని మనం అందరం అనుకోవచ్చు, కానీ కాదు। వారికి పండుగకో మరో దేనికో సెలవు ఇవ్వలేదు। వారు ప్రేమించుకోవడానికి ఏకంగా ఒక వారం మొత్తం వారికి హాలిడేస్ ఇచ్చేశారు। అదే మన ఇండియాలో ఇస్తే మనం చంకలు గుద్దేసుకుంటూ ఉంటాం। ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఒక ఫోటో కనిపిస్తుంది కదా, సో ఆ ఫోటోను జాగ్రత్తగా పరిశీలించండి। ఏమనుకున్నారు, అదొక గలీజ్ ఫోటో అని మీరు అందరూ అనుకోవచ్చు, కానీ డీప్ గా పరిశీలించండి। ఒక తండ్రి తన బిడ్డకు ముద్దు పెడుతున్న దృశ్యం, అది తప్పుగా అర్థం చేసుకోకండి। నేను కూడా మొదట ఇలాగే అర్థం చేసుకున్నా। మీరు ఎప్పుడైనా అనుకున్నారా మన ఇండియాలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు ముఖేష్ అంబానీ గారు అసలు ఏం ఫోన్ యూజ్ చేస్తారని? ముఖేష్ అంబానీ గారు ఒక ఇంటర్వ్యూలో అతడు బ్లాక్ బెర్రీ లేదా ఎస్పీజీ ఫోన్ ను వాడతానని చెప్పాడు। ఇందులో మళ్ళా వేరే సిమ్ ఏం వేసుకోడు, తన సొంత బ్రాండ్ అయిన జియో సిమ్ ను వేసుకుని వాడతారట। ఎందుకంటే అంత పెద్ద సెలబ్రిటీలు, అంత పెద్ద బిజినెస్ మ్యాన్లు స్మార్ట్ ఫోన్లు వాడడం వల్ల హ్యాక్ కి గురయ్యే అవకాశం ఉంది, సో వారి యొక్క బిజినెస్ ఐడియాలు అందరూ కొట్టేసే ప్రమాదం ఉంది, సో అందువల్ల వాళ్ళు ఈ ఫోన్ వాడతారు। మనం చిన్నప్పటి నుంచి చూస్తే ఉంటాం, టీచర్స్ కేవలం రెడ్ పెన్నులను మాత్రమే వాడతారు, స్టూడెంట్ బ్లూ మరియు బ్లాక్ పెన్నులను మాత్రమే వాడతారు। మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇది ఎందుకు ఇలా అని? సో దీనికి ఒక కారణం ఉంది, రెడ్ పెన్ను యూజ్ చేయడం వల్ల అది చాలా బ్రైట్ గా కనిపిస్తుంది, సో సారు ఏదైనా పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ఈజీగా స్టూడెంట్స్ కనిపిస్తుంది। అదే నువ్వు ఒకవేళ రెడ్ పెన్ తోటి పేపర్ మొత్తం రాసి చూస్తే ఎలా ఉంటుంది, కొంచెం వికారంగా ఉంటుంది కదా, సో అందువల్ల స్టూడెంట్స్ బ్లూ మరియు బ్లాక్ లను వాడతారు, దాన్ని కరెక్షన్ చేసే సార్లు మాత్రం రెడ్ పెన్లను వాడతారు। సో ఒకవేళ మార్క్స్ వేసినా కూడా ఆ మార్క్స్ స్టూడెంట్స్ అవైలబుల్ గా గుర్తించేసుకుని సార్ దగ్గర వేసారు నాకు మార్కులు తక్కువ వచ్చాయని చిన్న చిన్న రీజన్స్ ఉంటాయనుకోండి, మనం చిన్నప్పుడు చేసేసాం ఇలా చేశారన్నమాట। ఒక సర్వే ప్రకారం చాలా మంది మగవారిలో తమ యొక్క మిడిల్ ఏజ్ లో వారి యొక్క వీర్యం లెఫ్ట్ ఉన్న టెస్టిస్ నుండి ఉత్పత్తి అవుతుందట। లెఫ్ట్ నుంచి ఉత్పత్తి అయిన టెస్టిస్ లో ఉండే వీర్యం అమ్మాయిని పుట్టించడంలో సహాయపడుతుందట। కొందరు ఏం చేస్తారంటే మాకు అమ్మాయిలు వద్దనుకున్న వారు ఆ లెఫ్ట్ టెస్టిస్ ను తీసేస్తారట। ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ సర్వే అయితే అది చెప్పేస్తుంది। అయినా ఈ కాలంలో కూడా కొందరు ఉన్నారులేండి అమ్మాయిలు వద్దు అబ్బాయిలు వద్దనుకునే మూర్ఖులు। మనం ఎక్కడైనా రైల్వే ట్రాక్లను చూసినప్పుడు ట్రాక్ల మధ్య ఉన్న భాగంలో కంకర రాళ్ళను అయితే నింపుతారు। ఇవి ఇలా ఎందుకు నింపుతారో మీకు తెలుసా? పట్టాలు సరైన క్రమంలో ఉండేందుకు ఈ విధంగా చేస్తారట। ఇలా చేశాక పట్టాల నుండి రైలు వెళ్తుంటే వచ్చే శబ్దాన్ని ఆ కంకర రాళ్ళు అబ్జర్వ్ చేసుకుని తగ్గిస్తాయట। అలాగే రైలు పట్టాలపై వెళ్ళినప్పుడు వచ్చే వైబ్రేషన్ వల్ల రైలు ప్రమాదానికి గురి కాకుండా ఉండేందుకు దీన్ని యూజ్ చేస్తారట। ఓకే అన్న, ఇది కరెక్టే, బట్ మెట్రో ట్రైన్స్ కూడా ట్రాక్స్ ఉంటాయి కదా, వాటి మీద ఎందుకు కంకరాలు ఉపయోగించారని మీ అందరికి డౌట్ రావచ్చు। మెట్రో రైలు భూమి నుండి పైభాగంలో పిదర్ల పైన నడుస్తూ ఉంటుంది, అంత పైకి రాళ్లు వేయడం అంటే కష్టం కదా, సో దానిని గట్టి కాంక్రీట్ తో నిర్మిస్తారు। అలాగే వైబ్రేషన్స్ రాకుండా ఉండాలని చాలా టెక్నిక్స్ ను అందులో వాడతారు। వేళ ఈ వీడియో మీకు నచ్చితే జస్ట్ లైక్ చేయండి, అలాగే ఏ ఫ్యాక్ట్ నచ్చిందో ఆ ఫ్యాక్ట్ కింద కామెంట్ చేయండి। ఈ వీడియోను చివరి వరకు చూసిన మిత్రులందరికీ లవ్ యూ సో మచ్, ఏం చెప్పగలను ఇంతకన్నా।